పశ్చిమ గోదావరి జిల్లా భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణా జిల్లా రాజధాని విజయవాడకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లా ఈ జిల్లాను వేరు చేస్తున్నది ఈ జిల్లాకు పశ్చిమాన దక్షిణాన కృష్ణా జిల్లా బంగాళాఖాతం ఉత్తరాన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి తాడేపల్లిగూడెం జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం ఈ జిల్లాలోని యాభై రెండు శాతం అక్షరాశత ఉంది తనకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం భీమవరం వ్యాపారాత్మకంగా వృద్ధి పొందుతున్న నగరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మరొక ముఖ్య నగరంగా వెలుగొందుతుంది బౌద్ధుల కాలం నుండి ఇక్కడ చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి కామవరపు కోట మండలం జీలకర్రగూడెం గుంటుపల్లిలో ఉన్న బౌద్ధరామాలు క్రీస్తుపూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం మూడు వందల మధ్య కాలానికి సంబంధించినవి బుద్ధుని ప్రతిమలేవి లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా హేనయానం కాలానికి చెందినవి అనిపిస్తున్నది భీమవరం దగ్గర పెదమిరం గ్రామంలోని పెనుమంచిలి ఆచంటలోను జైన తీర్థకంకురుల మందిరాలున్నాయి ప్రస్తుతం పశ్చిమ గోదావరిగా పిలువబడే ప్రాంతం చారిత్ర పత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది తరువాత మిగిలిన దక్షిణ దేశంగానే ఇది కూడా శాతవాహనల ఏలుబడిలోకి వచ్చింది క్రీస్తు శకం మూడు వందల యాభై ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు తరువాత మహారాజా శక్తివర్మతో ఆరంభమైన మటరకుల వంశం వారు క్రీస్తు శకం మూడు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వందల వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం కేంద్రంగా విష్ణుకుండెనులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు వీరిలో విక్రమేంద్రవర్మ ముఖ్యమైనవాడు విక్రమేంద్రవర్మ ప్రతినిధిగా రణదుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు ఇంద్రభట్టారుకుడనే విష్ణుకుండిన రాజును జయించి కళింగ గంగుల వారి రాజ్యములో చాలా భాగాన్ని ఆక్రమించారు మూడవ మాధవ వర్మ విష్ణుకుండినలో చివరి రాజు తరువాత బాదామి చాళుక్యుల వంశానికి చెందిన రెండవ పులకేసి సోదరుడైన కుబ్జ విష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు కొబ్జ విష్ణువుతో తూర్పు చాళుక్య పాలన మొదలైంది వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి ఏలూరికి తరువాత రాజమహేంద్రవరానికి మార్చబడింది శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య రాజైన ఒకటవ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు కాకతీయ వంశ రాణి రుద్రమదేవి నిర్వర్జపురం అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళుక్యుల ఇంటి కోడలు తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది పదిహేడు వందల తొంభై నాలుగులో కాకినాడ రాజమండ్రిల మధ్య వేరే కలెక్టర్లు నియమితులయ్యారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో కృష్ణా గోదావరి జిల్లాలను వేరు చేశారు తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్భవించవలసి వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో ఎర్నగూడెం ఏలూరు తణుకు భీమవరం పాలకొల్లు నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనున కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరిచారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై రెండులో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు భౌగోళికంగా ఈ జిల్లా పదహారు పదిహేను నుండి పదిహేడు ముప్పై ఉత్తర అక్షాంశాల మధ్య ఎనభై యాభై ఐదు తూర్పు రాక్షంశాల మధ్య ఉంది గోదావరి నది డెల్టాలో కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది మొత్తం జిల్లా వైశాల్యం ఏడు వేల ఏడు వందల ఎనభై కిలోమీటర్లు అంటే పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఏడు ఎకరాలు మొత్తం ఈ జిల్లాని మూడు ప్రాంతాలుగా పిలుస్తారు ఒకటి డెల్టా ప్రాంతం ఈ ప్రాంతంలో పాలకొల్లు నర్సాపురం తణుకు కొల్లేరు మెరక భూముల ప్రాంతము ఈ ప్రాంతంలో పెదవేగి చింతలపూడి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు మూడవది ఏజెన్సీ ప్రాంతము ఈ ప్రాంతంలో పోలవరం జంగారెడ్డిగూడెం మిగతా చుట్టుపక్కల గ్రామాలు డెల్టా ప్రాంతంలో కృష్ణా గోదావరి నదుల కాలువలు ప్రధానమైన నీటి వనరులు పెద్ద మంచి నీటి సరస్సు అయిన కొల్లేరు ఈ జిల్లాలోనే ఉంది మెరక భూములలో ఇటీవల విస్తారంగా కరెంటు బావుల ద్వారా వ్యవసాయం జరుగుతున్నది ఏజెన్సీ ప్రాంతంలోను మెరక ప్రాంతంలోను చిన్న పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నీటిని అందిస్తున్నాయి ఈ జిల్లాలో అటవీ ప్రాంతం ఎనభై ఒక వేల రెండు వందల హెక్టేర్లు మొత్తం వైశాల్యంలో సుమారు పది పాయింట్ ఐదు శాతం సాగు అవుతున్న భూమిలో అధిక భాగం వరి పంట అంటే ఎనభై రెండు పాయింట్ ఎనిమిది శాతం పొగాకు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం చెరకు నాలుగు పాయింట్ ఏడు శాతం మిర్చి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సాగు అవుతున్నాయి జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైన వ్యవసాయాధారిత సేవలు పరిశ్రమల పైన ఆధారపడి ఉంది పనిచేసే వారిలో దాదాపు డెబ్బై ఎనిమిది శాతం జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు వరి చెరకు పొగాకు కొబ్బరి మామిడి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ వేరుచెనగ అపరాలు ప్రొద్దు తిరుగుడు పూలు ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు ఈ పంటలలో వరి చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు మొక్కజొన్న పొగాకు కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోను పల్లపు ప్రాంతంలో కూడా పండుతాయి జీడి మామిడి మామిడి నిమ్మ ఆయిల్ ఫామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది ఈ జిల్లాలోని డెల్టా ప్రాంతంలో సారవంతమైన నల్ల నేల ఉంది కొద్ది భాగం పాటి నేల ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల ఇసుక నేల కలిసి ఉంది మొత్తం జిల్లాలోని ఏడు పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల వైశాల్యంలో సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లు వ్యవసాయానికి అనుకూలమైన ఉపయోగాలకు వాడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మొత్తం ఆరు లక్షల హెక్టార్లు వ్యవసాయం జరిగిందని అంచనా వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం వహిస్తున్నది ఈ జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షల ఆవులు నాలుగు పాయింట్ రెండు లక్షల గేదెలు డెబ్బై ఐదు వేల గొర్రెలు లక్ష మేకలు ముప్పై వేల పందులు ఎనభై నాలుగు లక్షల కోళ్లు పెంచబడుతున్నాయని అంచనా జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విఘ్నేశ్వరం వద్ద గౌతమి గోదావరి వశిష్ట గోదావరి అనే రెండు పాయిలుగా చీలుతుంది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది ఎర్ర కాలువ తమ్మిలేరు కొవ్వాడ కాలువ చల్లేరు గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు జిల్లాలో దాదాపు ఇరవై పాయింట్ రెండు శాతం నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోను నలభై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఎర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం తమ్మిలేరు ప్రాంతంలోను ఒకటి పాయింట్ నాలుగు శాతం రామిలేరు ప్రాంతంలోను మూడు పాయింట్ ఐదు శాతం లోయేరు ప్రాంతంలోను ఉంది రెండు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి దేశంలో అతిపెద్ద మంచి నీటి అయిన కొల్లేరు కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఏర్పడిన పల్లపు జలాశయ ఈ రెండు నదుల మధ్యలోనూ సహజంగా వరద నీటిని బ్యాలెన్స్ చేసే సరస్సుగా ఉపయోగపడుతుంది బుడమేరు తుమ్ములేరు అనే రెండు పెద్ద ఏరులతో పాటు సుమారు ముప్పై చిన్న పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రములోకి ప్రవహిస్తుంది ఎన్నో ప్రత్యేకమైన వృక్ష పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది ఇటీవల కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్ద ఎత్తున ఆర్థిక సామాజిక మార్పులను తెచ్చింది అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి ఆక్వా కల్చర్ కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది జిల్లాలో వ్యవసాయానికి నీరు అందించే వాటిలో రెండు వ్యవస్థలు ఉన్నాయి గోదావరి డెల్టా నీటి పారుదల వ్యవస్థ దీనికి సర్ అర్దన్ కాటన్ బ్యారేజీ ద్వారా రెండు లక్షల పదివేల హెక్టార్ల వరకు నీరు అంది అవకాశం ఉంది కృష్ణా డెల్టా నీటి పారుదల వ్యవస్థ దీనికి ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇరవై మూడు వేల హెక్టార్ల వరకు అవకాశం ఉంది ఇవే కాక తమ్మిలేరు రిజర్వాయర్ ద్వారా మూడు వేల ఏడు వందల హెక్టార్లు జల్లేరు రిజర్వాయర్ ద్వారా పదిహేడు వందల హెక్టార్లు సాగుకు అవకాశం ఉంది మెరక ప్రాంతంలో పెద్ద ఎత్తున గొట్టపు బావుల ద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు అందువలన ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చును ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలు ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయ ఆధారితమైనవే జిల్లాలో ఏలూరు భీమవరం తణుకు పాలకొల్లులో పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి లో టెన్షన్ పారిశ్రామిక కనెక్షన్లు హైటెన్షన్ పారిశ్రామిక కనెక్షన్లు కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు జిల్లాలో మొత్తం ట్రాన్స్ఫార్లు పదమూడు వేల ఐదు వందల నలభై ఒకటి ఉన్నాయి పరిశ్రమలకు విద్యుత్ నిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు సబ్ స్టేషన్లు ఉన్న స్థలాలు నిడదవోలు కొవ్వూరు తణుకు భీమవరం దోపచర్ల తాడిమళ్ల చాగళ్లు తాడేపల్లి గూడెం పాలకొల్లు ఏలూరు మొత్తం జిల్లాలో యాభై రెండు పెద్ద మధ్యతరగతి పరిశ్రమలున్నాయి వీటిలో సుమారు పదిహేడు వేల మందికి ఉపాధి లభిస్తున్నది జిల్లాలోని ముఖ్య పరిశ్రమలు పూర్ణిమా కెమికల్ ఇండస్ట్రీస్ ఏలూరు అంబికా దర్బారబత్తి ఏలూరు ఆంధ్ర షుగర్స్ తనకు గౌతమి సాల్వెంట్స్ తణుకు ఫుడ్ స్టార్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తాడేపల్లి గూడెం ఎత్తడి పనిముట్లు అజ్జరం పెరవల్లి తివాచి పరిశ్రమలు ఏలూరు కృష్ణ ఇండస్ట్రియల్ కార్బన్ జంగారెడ్డి గూడెం ఇవి కాక జిల్లాలో అనేక చిన్న పరిశ్రమలు మరికొన్ని పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు ఉత్తర తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి దక్షిణం వైపున పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు చేపల అధికోత్పత్తి వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి నాడు నాలుగు వందల అరవై టన్నుల చేప విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై మధ్య పది పాయింట్ ఇరవై ఐదు లక్షల విలువైన నాలుగు వందల డెబ్బై ఒక టన్నుల చేపలు ఒకటి లక్షల విలువ చేసే డెబ్బై మూడు టన్నుల రొయ్యల అమ్మకాలు జరిగాయి ఈ క్రమంలోని మత్స్య పరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం నలభై రెండు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు ఐదు వేల ఎనిమిది వందల ఐదు మంది సభ్యులతో ఆ సంఖ్య అరవై ఒక సొసైటీలకు పెరిగింది పంతొమ్మిది వందల అరవైలో బాదంపూడిలో పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెద అమిరం నర్సాపురం తణుకు ఏలూరు కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలశాయి శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రారంభమైంది తొలుత జిల్లాలో ఆకివీడు కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది ప్రారంభంలో ఇరవై వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవడంతో ఒకేసారి మరో పది వేల ఎకరాలకు విస్తరించింది భీమవరం నిడమర్రు గణపవరం కాళ్ళ ఉండి వీరవాస మొగల్తూరు నర్సాపురంలో చేపల చెరువులు బాగా విస్తరించాయి ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం అదనంగా ఆనంద గ్రూప్ అమాల్గం ఫిషరీస్ సంయుక్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొత్త పద్దతులను ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి అప్పటి వరకు ఒక మాస్త రైలు ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి తదుపరి ప్యాకింగ్ తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది అస్సాం ఢిల్లీ కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి తొలి రోజుల్లో ఐదు వందల టన్నులు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి వందల ఎనభై ఐదు నాటికి ఉప్పు నీటి చేపల ఉత్పత్తి నాలుగు వేల టన్నులు మంచి నీటి చేపల ఉత్పత్తి పదివేల ఐదు వందల ఆరు టన్నులకు పెరిగింది జిల్లాలో ఏలూరు ఆకివీడు భీమవరం పాలకొల్లు పెనుగొండ తణుకు పడాల కొవ్వలి ప్రాంతాలలో రెండు వందల టన్నుల ఐసును ఉత్పత్తి చేసే ఇరవై నాలుగు ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో మరో యాభై వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి దీంతో గ్రామాలకు హరిత విప్లవం నుంచి నీల విప్లం వైపు మారాయి రెండున్నర దశాబ్దంలో ఇరవై వేల ఎకరాల నుంచి లక్ష యాభై వేల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాల్లో ఏడు వేల యాభై నాలుగు చెరువులు ఉండగా ఇరవై వేలకు అంచనా ఒక్క గణపవరం నిడమర్రు ఆకివీడి మండలాలలో గతంలో ముప్పై ఐదు లారీల చేపలు కలకత్తా మార్కెట్ కి రోజు వెళ్లేవి ప్రస్తుతం రోజుకి పన్నెండు వందల యాభై లారీల్లో చేపల ఎగుమతులు అవుతున్నాయి ఈ జిల్లాలో మొత్తం రోడ్ల పొడవు ఐదు వేల నూట తొంభై నాలుగు కిలోమీటర్లు అందులో జాతీయ రహదారి నూట ఎనిమిది కిలోమీటర్లు రాష్ట్ర రహదారు రెండు వందల ఎనభై కిలోమీటర్లు జిల్లా స్థాయి రోడ్లు పదమూడు వందల ఎనిమిది కిలోమీటర్లు మద్రాస్ కలకత్తా రైలు మార్గం ఈ జిల్లా గుండా వెళుతుంది ట్రంక్ రైలు మార్గం పొడవు తొంభై కిలోమీటర్లు బ్రాంచ్ లైన్ పొడవు అంటే గుడివాడ భీమవరం నిడదవోలు నర్సపురం డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు భీమవరం టౌన్ భీమవరం జంక్షన్ కొవ్వూరు తణుకు పాలకొల్లు నర్సాపురం ఆకివీడు భీమడవలు జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం సరుకుల రవాణా పెద్దగా జరగడం లేదు గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతుంది జిల్లాలో తాడేపల్లెగూడెంలో విమానాశ్రయం ఉన్నప్పటికీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది ఇటీవల కాలంలో ఈ విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి గన్నవరం మరియు మధురపూడి విమానాశ్రయం ప్రస్తుతం జిల్లా వాసులకు అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల లాగే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు కొంతవరకు హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా జనాభా మొత్తం ముప్పై ఏడు లక్షల తొంభై ఆరు వేలు ఇందులో ముప్పై లక్షల నలభై ఎనిమిది వేలు గ్రామీణ ప్రాంతాలలోను ఏడు లక్షల నలభై ఐదు వేలు పట్టణ ప్రాంతంలోనూ నివసిస్తున్నారు భీమవరం ఏలూరు జంగారెడ్డిగూడెం తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తున్నది మహిళా అక్షరాశిత సాధికారతలో కూడా ఈ జిల్లా ముందంజలో ఉంది ఈ జిల్లా వాసులకు వివాహ సంబంధాలు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వాసులతో జరుగుతుంటాయి ఈ జిల్లాలో పర్యాటకం చాలా బాగుంటుంది జిల్లాలో ఏడు వందల కిలోమీటర్ల వైశాల్యం గల కొల్లేరు సరస్సు ఉంది విదేశాల నుంచి అనేక రకాల పక్షులు అక్టోబర్ మే మాసాలలో ఇక్కడికి చేరుతాయి ఏలూరు సమీపాన చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల ఉంది యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్లిళ్లు జరుగుతాయి పోలవరం సమీపంలో ఉన్న పాపికొండలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతం ప్రతి రోజు పట్టిసం నుండి రాజమండ్రి గుండ పేరంటాలపల్లి వరకు గోదావరి లాంచి ప్రయాణం ఉంటుంది కామవరపుకోట మండలంలో బౌద్ధ రామాలు ఉన్నాయి ఈ జిల్లాలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ద్వారకా తిరుమల పట్టిసీమ మద్ది గౌరీపట్నం నిడదవోలు వీరంపాలెం పెనుగొండ పాలకొల్లు భీమవరం నత్తారామేశ్వరం బలివే రాట్నాలకుంట గొబ్బల మంగం ఆలయం గుంటూరు బౌద్ధరామాలు పెదవేగి నర్సాపురం పేరుపాలెం కాళీపట్నం రేవు వద్ద గొల్లపాలెం వద్ద బీచ్లు ఉన్నాయి ఇతర ఆకర్షణలు పాపికొండలతో పాటు కొవ్వూరు గొస్పాద క్షేత్రం కాటన్ బ్యారేజీ రోడ్డు మరియు రైలు బ్రిడ్జి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లలో సగం మంది ఈ జిల్లా నుండే వచ్చారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఈ జిల్లా వాసులైతే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Call in the crossfire. <laughs> <laughs>